వైసీపీ ప్రధాన కార్యదర్శి తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కమ్యూనిస్టుల మీద చేసిన నిందారోపణలు చాలా దారుణంగా ఉన్నాయి. అమ్ముడు పోయారు, డబ్బులుగా అమ్ముడు పోయారు అని ఇవన్నీ కూడా వాళ్ళ ఇంకా విధానం నచ్చకపోతే విమర్శించవచ్చు. కానీ అందరూ ఇప్పుడు అలా అయితే జగన్ ప్రశంసించే వాళ్ళందరూ అమ్ముడు పోయారా, ముఖ్యమంత్రి గొప్ప అని చెప్పే వాళ్ళందరూ అంటే ఏం చెప్తారు? ప్రజాస్వామికంగా విమర్శలు వస్తాయి ప్రతిపక్షాల నుంచి. అరెస్ట్ చేసిన పద్ధతి బాగాలేదు, మీ దగ్గర అన్నీ బాగుంటే మామూలుగానే అరెస్ట్ చేయొచ్చు కదా, ఎందుకు ఈ ఆదరాబాదరగా చేయటము, ఆ తర్వాత ఫ్రేమ్ చేయటం కోర్టులు ఇవన్నీ అని వాళ్ళు అన్నారు. ఎప్పుడైనా ఇదే విధానం ప్రతిపక్షాలు వైసీపీ జగన్ విషయంలో జరిగినప్పుడు కూడా వాళ్ళు అలాగే చెప్పారు. అలాగే కుంభకోణము లేదా స్కామ్ జరిగిందనే దాని మీద వాళ్ళు ఏం మాట్లాడలేదు. దాన్ని విచారించండి, కానీ పద్ధతి ప్రకారం విచారించండి, మామూలుగానే చేయొచ్చు కదా అనే మాట వాళ్ళు అంటున్నారు. దీన్ని భరించలేక వాళ్ళ మీద డబ్బులు తీసుకున్నారని ఇంకోటి అని విధానాలు ఏమైనా కావచ్చు, కానీ కమ్యూనిస్టులు అమ్ముడు పోయారు అని చెప్పడం. అందులో కూడా సిపిఐ సిపిఎం రెండు పార్టీలు ఉన్నాయి. సిపిఎం అయితే ఇప్పటికి కూడా తనంతగా తన స్వతంత్రంగా చేస్తుంది తప్ప తెలుగుదేశంతో కలిసి చేసినవి దాదాపు లేవు. అఖిల పక్ష సమావేశాలు వాటిలో పాల్గొంటాం తప్ప సిపిఐ కొంత దగ్గరగా పనిచేసింది. ఇప్పుడు కూడా మేము కలిసి వెళ్తామని కూడా రామకృష్ణ చెప్తూ ఉన్నారు. ఆ విధానాలు మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, కానీ దాన్ని అమ్ముడు పోవటంగా మాట్లాడేసి కమ్యూనిస్ట్ నాయకులు సిద్ధాంతాలు వదిలేశారు అది ఇది అని, కమ్యూనిస్టుల సిద్ధాంతాలకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎలా కర్త అవుతారు, ఆయన ఎలా వాటి మీద నిర్వచనం ఇస్తారు, నిర్ణేత అవుతారు, మూడోది వాళ్ళని సమర్థిస్తే మటుకు చాలా బాగున్నట్టు, సమర్థించకపోతే అమ్ముడు పోయినట్ట, చాలా దారుణమైన మాటలు. ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించలేకపోవటం, ఒక అసహనం అధికారాన్ని ప్రయోగించాలనుకోవటం చాలా పొరపాటు. చంద్రబాబు విషయంలో కూడా హిందూ పత్రిక రాసిన దగ్గర నుంచి ఎంతోమంది అదే రాస్తున్నారు, చెప్తున్నారు మీరు చెయ్యండి కానీ ఇది ఆ పద్ధతి అని. ఇప్పుడు అదైన తర్వాత ఇప్పుడు వరుసగా కేసులు పెట్టారు, ఇప్పుడు లోకేష్ మీద పెట్టామన్నారు. వీటన్నిటినీ మామూలుగానే చేస్తుండొచ్చు కదా, ఎందుకు ఈ హడావుడు, ఎందుకు ఒకేసారి గుచ్చు బిగించారు, దిగ్బంధనం అయిపోయారు, ఇది కాదు కదా ప్రభుత్వాలు చేయాల్సిన పని. కాబట్టి తప్పకుండా ఆలోచించుకోవాలి. రెండవది, ఈవెన్ జగన్ అనుభవం చూస్తే కూడా అప్పుడు గతంలో సానుభూతి ఇవన్నీ వచ్చాయి, ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఆయనకు వచ్చాయి కాబట్టి కదా ఆయన గెలిచారు. ఇప్పుడు అటువంటి అవకాశం మీరు అవతల వాళ్ళకి ఇవ్వదలుచుకున్నారా? ఎందుకు అప్పటిలాగా ఇప్పుడు రాలేదు, రాదు, వస్తుందా, అదంతా ఒక పెద్ద ప్రశ్న. కానీ అరెస్ట్ చేసిన తీరు ఇది అండర్లైన్ చేసుకోరు, ప్రాసెస్ దీన్ని అందరూ అందించారు. కొంచెం కూడా మీరు నేర్చుకోరా? అందుకే కదా ఇప్పుడు లోకేష్ విషయంలో ఒక అడుగు కొంచెం సర్దుబాటు చేసుకొని మేము వెంటనే అరెస్ట్ చేయము, 47 ఏ కింద మేము నోటీసులు ఇస్తాం, 41 ఏ కింద నోటీస్ ఇస్తామని చెప్తున్నారు. అంటే ఒకవైపు మీరు దిద్దుకుంటున్నారు, కొంచెం ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు, మళ్ళీ ఇంకోవైపున వాళ్ళ మీద మటుకు రాళ్ళు రుడుతున్నారు. ఎవ్వరు ఇంకా చంద్రబాబును గురించి అందరూ వైసీపీ వాళ్ళలాగా మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డి గురించి అందరూ టీడీపీ వాళ్ళలాగా మాట్లాడాలని అట్లేం లేదండి. ప్రజాస్వామ్యంలో ఎవరి స్పేస్ వాళ్ళకు ఉంటుంది. అలాగే చట్టాలు, నిబంధనలు, పద్ధతులు కొన్ని ఉంటాయి, ఇవి అక్కడ ఉల్లంఘించబడ్డాయనే దాంతో ఇక్కడ ఆగ్రహం వస్తుంది తప్ప దాన్ని ఖండిస్తారు, దాన్ని తీసుకోండి, ఎలా చేయాలో చేయండి, కానీ వాళ్ళ మీద అందులో ఈ విషయాలతో ఏమీ సంబంధం లేకుండా ఎప్పుడు ప్రజల ఉద్యమాలు నిజానికి వాళ్ళ మీద ఎంత ఉద్యమం, అంగన్వాడీల మీద లేదా ఇతర పోరాడే వాళ్ళ మీద ఎందుకు మీరు అరెస్టులు చేశారు, అదంతా అక్కడ ఏం కక్షలేదు అంటే అది అలవాటైపోయింది. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు దేర్ ఇన్ వెరీ బ్యాడ్ టేస్ట్, డెమోక్రటిక్ క్యారెక్టర్కు చాలా భిన్నంగా ఉన్నాయి అవి. అందులో ఆయన కూడా నేపథ్యం చూసినప్పుడు కమ్యూనిస్టుల గురించి ఆ స్థాయిలో ఆ పద్ధతిలో మాట్లాడటం దారుణం. అందుకనే దాని మీద గఫూర్ సిపిఎం నాయకుడు కానీ సిపిఐ కార్యదర్శి రామకృష్ణ కానీ గట్టిగానే సమాధానం ఇచ్చారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది వేరే విషయం, దాని గురించి కూడా మనం మాట్లాడతాం. ఇక మీదటైనా ప్రతిపక్షాల ఉనికిని లేదా వాళ్ళ మాటలను సహించ మేము అనుకున్నట్టే మీరు విమర్శించాలంటే ప్రతిపక్షాలు ఎందుకు, వాళ్ళు ఏ పార్టీలోనే చేరొచ్చు కదా. అలాగే ఎవరికి వాళ్ళు విమర్శించలేరు, విమర్శించిన వాళ్ళు ప్రతి వాళ్ళు చంద్రబాబుకి అమ్ముడు పోయినట్టేనా? ఇది చాలా దారుణమైన ఆరోపణ.